हाय एवरीवन वेलकम बैक टू माय चैनल सो इवाल्ट ई वीडियो एंटी अंटे प्रगति स्कॉलरशिप स्कीम फॉर गर्ल्स स्टूडेंट्स अन्नमाट सो ई स्कॉलरशिप वच्चेसरिकी अंटे गर्ल्स नी एंपावर चेयडानिकि वाळ्ळनि टेक्निकल एडुकेशन नी अलागे नॉलेज नी डेवलप चेयडम कोसम ई स्कॉलरशिप अयिते इंप्लीमेंट चेस्तुन्नारु सो मीकु तेलिसिन मी सिस्टर्स कानिवंडि मी फ्रेंड्स अंदरितो कूडा ई वीडियोनि अयिते शेर चेयंडि सो ई स्कॉलरशिप कि गनुक ओकवेळ सेलेक्ट अयिते मनकि 50,000 पर् इयर अयिते वस्तुंदि सो मरि इंतकि ई स्कॉलरशिप कि एवरु एलिजिबल अंटे सो कैंडिडेट्स एवरते फर्स्ट इयर ऑफ डिग्री अंटे डिप्लोमा कोर्सेस जॉइन अवतारो वालू एलिजिबल अलगे इप्पुडु प्रेजेंट अयिते मनकि पॉलीसेट गानिवंडि लॉ सेट इलांटि अडमिशन्स अयिते प्रोसेस जरुगुतुंदि कदा सो वीळ्ळंदरू एलिजिबल बीटेक फर्स्ट इयर स्टूडेंट्स एलिजिबल प्रेजेंट मी काउंसलिंग अयिते नडुस्तुंदि सो मी काउंसलिंग अयिपोयिन तर्वात मीरंदरू अप्लाई चेसुकोवडानिकि अयिते अर्हुले अन्नमाट सो नेनु दीनिकि संबंधिंचिन स्कॉलरशिप गुरिंचि अयिते चेप्तानु द स्कॉलरशिप फॉर डिग्री स्टूडेंट्स ओके ना डिग्री स्टूडेंट्स एवरैना डिप्लोमा स्टूडेंट्स अप्लाई अनेदि चेसुकोवच्चु टू गर्ल्स चाइल्ड पर् फैमिली ओकवेळ ओक फैमिली लो नुंचि इद्दरु अप्लाई चेसुकोवालंटे ओक इद्दरु इद्दरु मात्रमे अप्लाई अनेदि चेसुकोवालंट सो मीकु 30,000 स्कॉलरशिप अयिते वस्तुंदंट सो दींट्लो कूडा एवरैना कूडा अप्लाई अनेदि चेसुकोवच्चु एस्सी एस्टी ओबीसी कैंडिडेट्स एवरैना कूडा अप्लाई अनेदि चेसुकोवच्चु దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెప్తున్నాను సో మీరు ముందే ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ అనేది చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసరికి మార్క్స్ షీట్ ఒకవేళ మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయితే ఉంటుంది కదా ఈ రెండు సర్టిఫికెట్స్ ఉండాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫ్రెష్గా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఈ స్కాలర్షిప్కి మీ ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ మార్క్స్ షీట్ చాలా ఇంపార్టెంట్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రెజెంట్ అయితే వీళ్ళు ఎంత ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ అనేది మెన్షన్ అయితే చేయలేదు అండ్ అడ్మిషన్ లెటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన అడ్మిషన్ లెటర్ ఉండాలి అలాగే ఆధార్ కార్డు అలాగే మీకు ఒక పేరు మీద అంటే ఇప్పుడు ఏ పర్సన్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ మీద ఒక బ్యాంక్ అకౌంట్ అయితే తప్పనిసరిగా ఉండాలి అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఉండాల్సి ఉంటుంది సో ఈ స్కాలర్షిప్ వల్ల ఎంతమందికి వస్తుంది అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఇది నేషనల్ లెవెల్ స్కాలర్షిప్ కాబట్టి 4,000 మెంబర్స్ని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ అనేది చేస్తారంట ఓకే సో ఈ 4,000 మెంబర్స్లలో అండ్ యా ఇక్కడ కింద మెన్షన్ అయితే చేసారు 40% అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ నాట్ మోర్ దాన్ 8 lakhs సో 8 lakhs కంటే ఎక్కువ అయితే ఉండకూడదంట సో బెటరే అన్నమాట ఓకే సో నార్మల్గా అయితే మనం స్టేట్ లెవెల్లో మన స్కాలర్షిప్స్ చూస్తే 2 lakhs కంటే ఎబో ఉండదు 1.5 lakhs కంటే ఎబో ఉండదు ఇలా అయితే ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసరికి 8 lakhs కంటే ఎక్కువ అయితే ఉండకూడదని అయితే వీళ్ళు చెప్తున్నారు సో ఈ కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్లో అయితే ఉంది డేట్ అన్నమాట నవంబర్ 11th సమ్ ఈ రేంజ్లో అయితే ఉంది సారీ 30th ఈ పర్టికులర్ డేట్స్లలో అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఎవరైతే ఫ్రెష్గా ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్కి జాయిన్ కానీ ఫార్మసీ ఇలాంటి వాటికి జాయిన్ అవుతున్నారో ఈ స్టూడెంట్స్ ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు బికాస్ జేఈ ఎగ్జామ్ అయితే ఇవాళ జరిగింది కాబట్టి మీకు ఆ నవంబర్ 30 లోపు మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా జరిగిపోయి మీ కాలేజెస్లలో అడ్మిషన్స్ కూడా అయిపోతాయి సో మీరేం వర్రీ అవ్వాల్సింది ప్రాబ్లం అయితే లేదు ఈ స్కాలర్షిప్కి అందరూ అప్లై అనేది చేసుకోండి అండ్ డిప్లొమాలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అలాగే లా సెట్ ఎవరైతే చేస్తున్నారో దానికి వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అన్నమాట సో మీరు వెబ్సైట్ విజిట్ చేయండి ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి నా దగ్గర ప్రజెంట్ ఈ పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ ప్రింట్ అయితే ఇట్లా జస్ట్ స్క్రీన్ షాట్ తీసైతే చేస్తున్నాను ఇంకా ఫర్దర్గా నేను వీడియో చేయడానికి అయితే ట్రై అనేది చేస్తాను ఓకే 8 lakhs per annum ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోండి థ్యాంక్ యూ